విజయనగరం జిల్లా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎల్విన్పేట సర్కిల్ పరిధిలో గల సమస్యాత్మక గ్రామాల్లో విజయనగరం ఓఎస్డీ సూర్యచంద్రరావు, డిఎస్పీ సుభాష్ ఆధ్వర్యంలో పోలీసులు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. విజయనగరం జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎల్విన్పేట సర్కిల్ పరిధిలో జియమ్మవలస మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన చినమేరంగి, చినకుదుమ తదితర గ్రామాల్లో విజయనగరం ఓఎస్డీ సూర్యచంద్రరావు, పార్వతీపురం డిఎస్పీ సుభాష్ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మ్యాచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా సంఘటనలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా రౌడీ షీట్లు తెరుస్తామన్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. 13వ తారీఖున జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకి మన జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిగా సర్వసన్నద్ధంగా ఉంది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే విధంగా మనకి సాయుధ బలగాలు కానీ ఎస్టీఎఫ్ కానీ పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మరి నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది, ఈరోజు స్క్రూటినీ జరుగుతుంది. మనకి ఎన్నికలు 13వ తారీఖు జరుగుతాయి. ఈ ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతంలో ఎవరైనా ఎన్నికలకు సంబంధించినటువంటి నేరాలకి పాల్పడితే వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అలాగే ఎన్నికల్లో రిగ్గింగ్ పాల్పడినా, ఏదైనా బూత్ క్యాప్చరింగ్ జరిగినా వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటమే కాదు, వాళ్ళకి ఒక షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది, ఒక రౌడీ షీటు. అన్ని గ్రామాలు సమస్యాత్మక గ్రామాల్లో కూడా మా పూర్తి బలగాలతోటి పూర్తి సంసిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా మనకి ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో దానికి 3 అంచెల భద్రతను మేము ఏర్పాటు చేసాం. 3 రోజులు ముందుగానే ఆ ఏరియాని పూర్తిగా రకీ చేయటం, ఆ ఏరియాని స్వాధీనం చేసుకోవటం, అలాగే పూర్తి 3 అంచెల భద్రతలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆ బలగాలు అక్కడే ఉంటాయి. ఎటువంటి ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్కి ఇబ్బంది లేకుండా, ఎటువంటి పోలింగ్కి అంతరాయం కలగకుండా మా పోలీస్ యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉంది. మా జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీమతి బి రాజకుమారి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్వతీపురం సబ్ డివిజన్ ఎస్డిపిఓ గారు సుభాష్ గారు, అలాగే నేను ఓఎస్డీ సూర్యచంద్రరావు, మేమందరం కూడా ఈ బలగాలతో 13వ తారీఖు జరిగే ఎన్నికలకి పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు చినమేరంగి గ్రామంలో మనం ఫ్లాగ్ మ్యాచ్ నిర్వహించడమైంది. సుమారు 130 మంది వరకు మా బలగాలన్నీ పాల్గొని ఈ ఫ్లాగ్ మ్యాచ్ జరిపాం. ఈ ఫ్లాగ్ మ్యాచ్ సందర్భంగా మేమిచ్చే సూచన ఏంటంటే, ప్రజలు ప్రశాంతంగా ఎన్నికల్లో పాల్గొని ఎటువంటి అక్రమాలకి దౌర్జన్యాలకి పాల్పడకుండా ఆ గ్రూపుల్లో మీరు ఉండకుండా మీరు ఓటేసుకుని నిర్భయంగా స్వతంత్రంగా మీరు ఓటేసుకుని మళ్ళీ ఇంటికి రావాల్సిందిగా పోలీసు వారు